కడప నగరంలోని డిఎస్సీ ఇండోర్ మైదానంలో వైఎస్ఆర్ కడప జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు పట్టుపౌల పవన్ కుమార్ ఆధ్వర్యంలో బాక్సింగ్ ఎంపికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 100 మంది బాలురు సీనియర్ మరియు యూత్ విభాగంలో హాజరయ్యారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా శాప్ డైరెక్టర్ శ్రీ డేనియల్ ప్రదీప్, అలాగే స్టెప్ సీఈఓ శ్రీ రామచంద్రారెడ్డి మరియు డిఎస్సీ చీఫ్ కోచ్ శ్రీ బాషా మెహదుద్దీన్ మరియు 21వ వార్డ్ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ మోతుకూరు సుబ్బారాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి శ్రీ పట్టుపోగుల పవన్ కుమార్ అధ్యక్షతన వహించగా బాక్సింగ్ జిల్లా ఎంపికలు శాప్ డైరెక్టర్ డానియల్ ప్రతీప్ ప్రారంభించి మాట్లాడారు. బాక్సింగ్ క్రీడకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు డానియల్. పవన్ బ్లడ్ డొనేషన్ లో దేశవ్యాప్తంగా కడపకు మంచి గుర్తింపు తెచ్చారని, అలాగే బాక్సింగ్ కూడా తెస్తారని గట్టిగా నమ్ముతున్నట్లు చెప్పారు. అలాగే మొదటిసారి కడప జిల్లా స్థాయి బాక్సింగ్ సెలక్షన్ పవన్ ఆధ్వర్యంలో చాలా చక్కగా జరిపించారని కొనియాడారు. శ్రీ రామచంద్రారెడ్డి సీఈఓ మాట్లాడుతూ, బాక్సింగ్ క్రీడకు జిల్లాలో వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్లో ఉన్న బాక్సింగ్ రింగ్ అందుబాటులో తీసుకువస్తామని తెలిపారు. అలాగే డిఎస్సీ చీఫ్ కోచ్ బాషా మెహదుద్దీన్ మాట్లాడుతూ, క్రీడా మైదానంలో బాక్సింగ్ క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకోవడానికి సరైన వసతులు శాప్ తో మాట్లాడి కల్పిస్తానని తెలిపారు. జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపికలను నిర్వహించిన వైఎస్ఆర్ కడప జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులను ఏపీ శాప్ డైరెక్టర్ డానియల్ ప్రతీప్ అభినందించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథులుగా విష్ణుప్రియ హోటల్ అధినేత చంద్ర అఖిలేష్, సిఆర్ఐ సునీల్ జయంత్, వేర్చు ఫిట్నెస్ అధినేత సాయి మహేష్ పాల్గొన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటేష్, కోచ్ దామోదర్, రాజశేఖర్, శివ, బాక్సింగ్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. అతిథులకు మరియు కోచులకు పవన్ ఘనంగా సన్మానం చేశారు. సంబంధించిన పూర్తి సమాచారం మరియు ఇతర క్రీడా విశేషాలను సై స్పోర్ట్స్ .in లో చూడగలరు.